ఇంత గొప్ప వరం మీ కంఠం ఉన్నది అది దేవుడు భగవంతుడి దయ అంతే. భగవంతుడి దయ మీ స్వయం కృషి కూడా ఉందంటారా? అది బై బర్త్ గిఫ్ట్ అండి. స్వయం కృషి అంటూ ఏమీ ఇంట్లో ప్రాక్టీస్ కానీ ఏమీ లేదు. నేర్చుకోవడం ప్రాక్టీస్ అట్లాంటివి ఏం లేవు. ఎట్లాంటి పాట అయినా పాడగలిగే ఆ కెపాసిటీ భగవంతుడు ఇచ్చాడు. ఎన్ని మాటల్లో ఎంత వర్ణించినా కూడా మీ పాటని తక్కువ అన్ని భాషల్లో రాణించారు. మీకు తిరుగులేదని నిరూపించుకున్నారు. మీకు వెనక్కి తిరిగి ఎంత చేసినా ఇంకా మనకి ఇంకా చాలదని అనిపిస్తుంది. కానీ నాకు మాత్రం ఇండస్ట్రీలో చాలా తృప్తి. 17,000 పాటలు సినిమావి మాత్రం అబ్బా పాడాను. 17 లాంగ్వేజెస్ కూడా పాడా. చాలా మంచి పాటలు, మలయాళం, తెలుగు, కన్నడం, తమిళ, అన్నీ కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ పాడు. ఒరియాలో కూడా చాలా మంచి పాటలు పాడాను. స్వతహాగా మిమ్మల్ని చూస్తుంటే అలా భక్తి ఉట్టిపడుతూ ఉంటుంది. చూసేవారికి కూడా ఒక సరస్వతి స్వరూపాన్ని చూసినట్టు అనిపిస్తుంది. కానీ మీరు పాడేటప్పుడు మాత్రం అన్ని బాణీల పాటలు అంత అవలీలగా పాడారు. ఎలా సాధ్యమైందంటారు మీకు? గొంతులో ఆటోమేటిక్గా సంగతులు అట్ట పలుకుతాయి అన్నమాట. అంతే, మనం పలికించి కష్టపడి ఏమీ లేదు, ఆటోమేటిక్గా వస్తుంది. చిన్నప్పుడు ఒక్క సంవత్సరం మీరు క్లాసికల్ నేర్చుకున్నారు? ఓకే, చిన్నప్పుడు అంటే నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు. నాకు 3 ఏట్నే నేను ఇప్పుడు పాడినప్పుడు పాడేదాన్ని. నాకు 3-4 ఏళ్ళు ఉన్నప్పుడే ఎవరన్నా ఒక పాట పాడితే దానికి స్వరం రాసేదాన్ని. అబ్బా, నాకేం తెలుసు, స్వరం అయినా సరే అది స్వరజ్ఞానం పుట్టుకతో వచ్చింది. తర్వాత నాకు 10 ఏళ్ళు వచ్చినాక పైడి స్వామి గారు అని చెప్పి నాదస్వర విద్వాన్, ఆయన దగ్గరికి మా అక్కయ్యలతో పాటు మా అమ్మ నన్ను కూడా వెళ్ళమని కొట్టి తిట్టి, నాకు ఇష్టం ఉండేది కాదు అప్పుడు క్లాసికల్ నేర్చుకోవడం, బలవంతంగా పంపించేదన్నమాట. సరే వెళితే ఆయన నన్ను పాడమని విని, నీకు సరిగమలు అని నేర్పడం అనవసరం, భగవంతుడు నీకు అన్నీ పెట్టాడు, ప్రాక్టీస్కే సరిగమలు నేర్చుకోవడం అని నగుమోమ కీర్తన స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేశారు దాంతో. ఒక ఏడాది కూడా నేర్చుకోలే, ఇంట్లో సాధన చేసేదాన్ని కాదు. ఒక 10 నెలలు నేర్చుకున్నానేమో. ఆయన పోయినారు పాపం, ఆయన తర్వాత ఇంకా మళ్ళీ ఏమీ లేదు. అది చూడండి, ఆయన నాదస్వర విద్వాన్ అవడంలో ఈ మురిపించే మొహల్ పాట ఉంది కదా నాదస్వరం, ఆ పాట అంత హిట్, తమిళ్లో తెలుగులో కూడా విపరీతమైన హిట్ అంటే గురు ఆశీర్వాదం. నాదస్వర విద్వాన్ కదా గురు. ఎంతసేపటికి ఆ లతా మంగేష్కర్ పాటలు బీబీ రికార్డులు విని పాట వింటే మీకు బాగా అనిపించదా చిన్నప్పుడు? చిన్నప్పుడు పాటలు విన్న చాలా ఇంట్రెస్ట్ నాకు, సినిమా పాటలు. పీలేలు గారి పాటలు, జిక్కి గారు, అవన్నీ పాడేదాన్ని చిన్నప్పుడు. నేను ప్రోగ్రామ్స్ చేసేదాన్ని కేఎల్ నరసింహారావు ఘంటసాల గారి పాటలతో. ఆ విజువేట్లు పాడేవాళ్ళు ఎంత బాగుండేదంటే ప్రోగ్రామ్ రికార్డ్ అనుకునేవాళ్ళు. అంత ఒరిజినల్కి చిన్నప్పటి నుంచి అట్ట రికార్డులు వినడం పాడడమే కానీ. ఇంకా నాకు 3-4 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ బాలనాగమ్మ సినిమాలన్నీ వచ్చినాయి. మేము సిరిసిల్లలో ఉండేవాళ్ళం, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. అక్కడి నుంచి 2 ఏళ్ళ బండిలో వేములవాడికి వెళ్ళి బాలనాగమ్మ సినిమా చూసి వచ్చాం. ఆ సినిమా చూసి ఆ పాటలన్నీ పాడేదాన్ని. అందులో 7 పాట ఉండేది. అది అది ఎట్ట ఏడ్చి పడిందో నేను అట్టగా ఏడ్చి పడేదాన్ని. పక్కింటి వాళ్ళు వాళ్ళందరూ నేను ఆడుకుంటుంటే ఎత్తుకుపోయి వాళ్ళ ఇంటికి వాళ్ళు పాట పాడమనే వినేవాళ్ళు. ఆ 7 నేను ఎట్ట ఏడుస్తానని వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట. నగమోమ కాకుండా ఇంకా కీర్తనలు మీరు నేర్చుకున్నారు కదా? ఏవో నేర్చుకున్నాను కదను, వారికి ఏవో కొన్ని చెప్పారు, ఏం గుర్తులేవు, నేను పాడుకుండేదాన్ని కాదు ఇంట్లో. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చినాక ఈ మధ్య ఒక కొన్ని సంవత్సరాల ముందర ఒక 3 క్లాసికల్ క్యాసెట్స్ నేను పాడాను. ప్రధానంగా ఏమైనా తేడా గమనిస్తారమ్మా పాడుతున్నప్పుడు మీరు క్లాసికల్ పాడడానికి మామూలు పాట పాడడానికి? చాలా డిఫరెన్స్ ఉంది కదా క్లాసికల్కి. క్లాసికల్ క్లాసికల్గానే పాడాలి, లైట్ లైట్గానే పాడాలి. అంటే క్లాసికల్ క్లాసికల్ అంటే గొంతు మనకి అదే, గొంతు అదే, గొంతులో ఏం తేడా ఉండదు. భగవంతుడు ఇచ్చింది ఒకటే గొంతు మనకి. పాడే పద్ధతిలో ఒక్కొక్క పాటకు తగ్గట్టు మాడ్యులేషన్స్, ఎక్స్ప్రెషన్స్ వస్తుంది. డైమండ్ రాణి గులాబీ బుగ్గనీదే, ఈ పాట పాడినప్పుడు అట్టగే పాడాలి. మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే, అది పాడినప్పుడు అదిగానే పాడాలి. బాల కనకమయ చేల సుజన పరిపాల, ఇది పాడినప్పుడు క్లాసికల్ గానే పాడాలి. కానీ గొంతు ఒకటే కదా. ఎన్ని పాటలు అసలు ఆవిష్కృతం అయ్యాయి మీ గొంతు ద్వారా, అవి స్టాండర్డ్గా నిలిచిపోయాయి ఇప్పుడు అంతే. అది ఆ పీరియడ్లో అన్నీ మంచి పాటలు. ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ రత్నం వంటి పాటలు మ్యూజిక్ చేశారు. ఎటువంటి పాటలు పాడానంటే చాలా కష్టమైన పాటలు పాడాను. మీకు బాగా ఎక్కువ కష్టం అనిపించిన పాట ఒకటే, ఒక కన్నడం పాట ఉంది. ఆ కన్నడ పాట ఒక్క లైన్ గుర్తు చేయగలుగుతారు తెలుగు? పాట కష్టం లేదు. అది పాట మామూలు, అది 2 రాగాలు మిక్స్ చేశారు, తోడి ఆ భోగి. ఒక లైన్ ఈ రాగం, ఒక లైన్ ఆ రాగం వస్తుంది. అది కూడా నాకేమి మామూలుగా ట్యూన్ నేర్చుకుని పాడాను, అది క్లాసికల్ అని కష్టమేం లేదు. చివర స్వరాలు
అది కూడా రెండు రాగాల్లో, ఒక లైన్ ఒక రాగం, ఒక లైన్ ఒక రాగంలో కష్టమైన స్వరం అంటే నాలుగు తిరుగుదు అంత ఫాస్ట్. శివ శివ ఎన్నద నాలిగేకే శివనను స్మరే సదా జీవము ఏకే. చూసారా శివ శివ మళ్ళీ రాగం తోడి ఫస్ట్ శివ శివ ఎన్నద నాలిగేకే తోడి శివనను స్మరే సదా జీవము ఏకే శివ శివ ఎన్నద నాలిగేకే. 30 సంవత్సరాలుగా మీరు బ్రీదింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా అసలు ఎలా అంత నాకు 1962 నుంచి బ్రీదింగ్ ప్రాబ్లం అంటే 46 47 ఏళ్ళ నుంచి ఆయాసం ఉంది. చాలా విపరీతంగా వస్తుంది. ఒకసారి ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. డెకాడ్రన్ ఇంజెక్షన్లు నరాల్లోకి ప్రాబ్లము. అయినా కూడా ఆ కాలంలోనే పూజా ఫలంలో శివదీక్ష పరు రాలనూరా అనే పాట ఉంది. ఎల్ విజయలక్ష్మి డ్యాన్స్ చేస్తుంది. పగలే వెన్నెలో ఒకటి ఉంది అనుకోండి. పగలే వెన్నెలో ఈ పాట నాకు ఆ రోజు ఆయాసం నిజం మీరు నమ్మరు. గుండె అట్టా బిగించుకుని ఎవరికి తెలియదు బయటికి అట్టా బిగించుకుని పాడాను అనమాట. ఆ పాట మీరు వింటే నాకు ఆయాసం ఉందని మీరు అనుకోరు. మరి శంకరాభరణంలో సామాజిక వర్గమన అందులో అది అంత ఇమాజినేషన్లో వేరే రకంగా అంతా పోతుంది. ఆ రోజు కూడా ఏమైంది కొంచెం కడుపు నొప్పిగా ఉండింది. ఆ రోజు రికార్డింగ్ అప్పుడు బాలసుబ్రహ్మణ్యం బరాలుగాన్ని ఇచ్చాడు. ఈ బరాలుగాన్ని వేసుకోండి కడుపు నొప్పి అంతా పోతుంది అన్నాడు. నాకేంటి అలర్జీ కొన్ని మందులు అలర్జీ. అప్పుడే మా ఆయన కొంచెం ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళారు. నేను ధైర్యం చేసి ఆ మాత్ర ఈయన ఏం గది వేసుకోండి అలర్జీ లేదు ఏం లేదు ఒకటే గొడవ చేశాడు. సరే చూద్దాం అని చెప్పి ఆ మాత్ర మింగేశా. అంతే 5 నిమిషాల్లో అయిపోయింది. గుండె అణిచేసి ఊపిరాడకుండా కళ్ళు ఇట్టా ఉబ్బిపోయినాయి. ఇంత ఇంతలా అయిపోతుంది బాబా బాబా. అట్టాగే పాడాను బిగించుకుని. ఈయన భయపడిపోయినాడు బాలసుబ్రహ్మణ్యం. ఇంజక్షన్ ఇస్తే ఒక 15 20 నిమిషాల్లో ఊపిరి వస్తుంది. కానీ కళ్ళు 4 5 రోజులు ఉబ్బులు అట్టగా ఉంటాయి. అవునవును చాలా ప్రాబ్లం. అటువంటి ఎన్ని పాటలు. మీరు మీ మేల్ సింగర్ కో సింగర్ అనుకునేవారా ఇది నేను అంటాను? అదేమీ లేదు. ఆ టైంకి స్పాంటేనియస్గా ఏది వస్తే అది పాడడమే. రికార్డింగ్ అప్పుడు పాడుతూ ఉంటాం మనకు తెలియకుండా టపక్కన ఏదో ఒక సంగతి వస్తుంది పాడుకోవడం తప్ప. ట్యూన్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మీరు అనుకోండి ట్యూన్ ఇస్తారు నాకు అవుట్లైన్ ట్యూన్ ఇస్తారు దాన్ని అందంగా సింగర్ పాడి పెట్టాలి. ఆ పాడేటప్పుడు మనకు తెలియకుండా ఏమన్నా సంగతి వస్తుంది దాన్ని పాడడం అందంగా. ఇప్పుడు ఎవరో ఈ మాడ్యులేషన్స్ చూసారా ఎవరో అని చెబుతాడు మ్యూజిక్ డైరెక్టర్. ఈ మాడ్యులేషన్ ఎవరు చెప్తారు చెప్పరు. దాని ఎక్స్ప్రెషన్ రావాలంటే మనం అట్ట పాడాలి. ఎవరో కలలోకి వచ్చిన రే సఖీ. ఈ ఎక్స్ప్రెషన్ ఈ మాడ్యులేషన్ ఇస్తేనే దాంట్లో ఎక్స్ప్రెషన్ వస్తుంది. మామూలుగా పాడితే ఎక్స్ప్రెషన్ రాదు. అది సింగర్లో ఉండే పని. ఇట్టంటివి కొన్ని మేము సొంతంగా పాడుకుంటాం. అది రికార్డింగ్లో పాడేటప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు వచ్చిందంటే అంటే ఈ పాట నేను పాడింది కాదు ఎవరు చెప్పింది కాదు ఇప్పుడు సడన్గా వచ్చింది. ఈ రకంగా సంగతులు రికార్డింగ్లో పాడేటప్పుడు నాకు వస్తే ఇప్పుడు కూడా బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నాడు అనుకోండి ఆయనకి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆయన పాడే లైన్లో ఇంకేదో సంగతి ఆడతాడు. మీరు వచ్చిన కొత్తలో అమ్మ ఎలా ఉండేది ఇండస్ట్రీలో పరిస్థితి? చాలామంది ఉన్నారు సహగాయనీమణులతో చాలామంది సింగర్స్. అప్పుడు నేలేలో పాడేదా పాడినప్పుడు తమిళ్ మొదట పాడింది నేను కొంచెం చలంగే అని చెప్పి సింగార వేలనే దేవ అది అసలు నన్ను అనుకోలే వాళ్ళు. వీలీల గారు చెప్పడం బట్టి నా దగ్గరకు వచ్చారు. ఇన్స్ట్రుమెంట్స్ వచ్చి వయలిన్ వాయిస్ పోర్షన్ తబలా వయలిన్ తర్వాత డోలు నాదస్వరం నాదస్వరం మొత్తం మొదటి నుంచి చివరి దాకా పాట అంతా ట్రాక్ తీశారనమాట. అది ఎవరి చేత పాడించాలి ఎవరి చేత పాడించాలి నేను విన్నది బాంబేకి కూడా తీసుకెళ్లారని లతా మంగేష్కర్ మైండ్లో పెట్టుకుని. మరి ఆవిడ పాడతానుందో పాడినందో నాకు తెలియదు కానీ తీసుకెళ్ళిన ప్రొడక్షన్ మేనేజర్ అని నా దగ్గర చెప్పాడు. ఏం ఉన్నాయండి గమకాలు అందులో మాత్రం చాలా చాలా నాదస్వరానికి చాలా దగ్గరగా. అది వాళ్ళు ఏం చేశారంటే మొత్తం స్వరం వస్తుంది దాన్ని స్వరం పెట్టారు మొదట. నేను చెప్పాను అనమాట ఏమండి ఇది రాగంగా అంటే బాగుంటుంది నిజ నిజం కుదిరి సార్ గమదని అంటే అందంగా ఉండదు
దాని బదులు అది రాగంగా అంటే బాగుంటుందేమో మీరేమనుకోకపోతే అని చెప్పా. వెరీ గుడ్, చాలా బాగుంది, అట్టగే పాడమన్నాడు ఆయన. అందుకని అది రాగంగా పాడానమాట. వాళ్ళు నువ్వేంటి చెప్పేది అనుకోకుండా వాళ్ళు దాన్ని బాగుంటుందని చెప్పి ఓకే చేశారు, అట్ట పాడాను. మొత్తం ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళు, డైరెక్టరు, ప్రొడ్యూసర్ ఏంటి, అందరూ లిరిక్ రైటరు కుమా బాలసుబ్రహ్మణ్యం అని చెప్పి ఆయన, సుబ్బయ్య నాయుడు అందరూ పోయినారు. సావిత్రి పోయింది, ఆఖరికి ఏమంటే జమినీ గణేశన్ కూడా పోయినాడు. నేను ఒక్కదాన్ని ఉన్నా ఆ పాటకు సంబంధించి. మీరున్నారు, వాళ్ళందరూ, మీరందరూ కలిసి చేసిన ఆ పాట మాత్రం, ఆ పాట ఎప్పటికీ చేస్తారు కదా, ఆ పాట ఎప్పటికీ బాగుంటుంది. తర్వాత డబ్బింగ్ చేశారు తెలుగులో, డబ్బింగ్ కూడా నన్ను పాడమన్నారు పాట. సో డబ్బింగ్ అయినా కూడా అది ఎంత హిట్ అయింది, ఆరుద్ర గారు చాలా బాగా రాశారు. అవును, సావిత్రి గారు రెండు మూడు పిక్చర్స్లో పాడలే జానకి, నాకు వద్దు, నాకు సుశీలే పాడాలి. అంతకుముందు అసలు లీల గారు పాడేవారు సావిత్రి గారి కోసం. సావిత్రి గారికి లీల చక్కగా ఉండేది, మాయాబజార్ ఇవన్నీ ఆవిడే కదా పాడింది, మిస్ అమ్మ ఇవన్నీ ఎన్ని పాటలు పాడారు ఆవిడే, పెళ్లి చేసి చూడు అన్ని పీలల గారే కదా. తర్వాత నాకు సుశీల కావాలనేది, అంటే ఆవిడ ఇష్టపడింది, ఆమె వాయిస్ కావాలని అడిగింది, ఆవిడే పాడేది. ఒక పిక్చర్లో పడితాండా పత్తిని అని ఒక పిక్చర్ టిఆర్ పాప మ్యూజిక్ చేశారు, చాలా మెలోడియస్ సాంగ్, నేను పాడాను, ఎంత బాగా వచ్చిందో పాట. కానీ ఆవిడ నాకొద్దు, నాకు సుశీల కావాలని రీటేక్ చేశారు. అప్పటి నుంచి సావిత్రి అంటే నేను పాడను చెప్పాను, నేను పాడను, ఎవరు వచ్చినా సరే ఈ పాట రెండు నెలలు పెండింగ్లో పెట్టాను నేను పాడనని. మురిపించే మువ్వలు కమలా లక్ష్మణ్ మీద డ్యాన్స్ పెట్టుకుంటూ డ్యాన్స్ పెట్టుకుంటాం మేము, సావిత్రి ఏంటి అన్నారు. అప్పుడు పాడాను నేను, ఆఖరికి సావిత్రి యాక్ట్ చేసింది. మీరు ఆర్టిస్టులను బట్టి హీరోయిన్లను బట్టి కూడా మాకు వాళ్ళ గొంతులో ఉంటాం, మాకేం తెలుసు, మాకు భగవంతుడు ఇచ్చింది ఒక, నేను నా సంగతి చెప్తున్నా, నాకు దేవుడు ఒక గొంతు ఇచ్చాడు, నా గొంతులో నేను పాడుకుంటా. ఎవరి గొంతు ఎవరికి, ఇప్పుడు ఘంటసాల గారు నాగేశ్వరరావుకి పాడారు, రామారావు గారికి పాడారు. మీరు పిక్చర్ చూడకుండా పాట ఏదన్నా ఒక పాట ప్లే చేస్తాను, ఎవరికి పాడారన్నాడు చెప్పండి, ఇది నాగేశ్వరరావుకి ఇది రామారావు చెప్పగలరా? చెప్పలేరు, ఆయన గొంతులో ఆయన పాడేవాడు, గొంతులు మార్చి పాడటం ఏం లేదు. ఇంకా బాలసుబ్రహ్మణ్యం కావాలని కొన్ని కొన్ని చోట్ల, మొత్తం పాట కాదు, కొన్ని కొన్ని చోట్ల కావాలని ఏదో గొంతు అట్ట అట్ట చేస్తూ ఉంటాడు, అది కూడా అనవసరం. పిక్చర్లో చూసేప్పుడు వాళ్ళు పాడినట్టే ఉంటుంది. మీకు అసలు ఎలా సాధ్యమైందంటే ఒక ఆరేళ్ల పిల్లవాడైనా, అమ్మాయి మూడేళ్ల పిల్లకి పాడారు, మూడేళ్ల పిల్ల నువ్వెక్కున్నావో నాకు తెలియదు కృష్ణా, నువ్వే నా దగ్గరికి పొరగెత్తుకురావా కృష్ణ, కృష్ణ నువ్వెక్కడా రావా ఇక్కడికి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి క్లాసికల్లా, క్లాసికల్ని క్లాసికల్గా, అటు ఫోక్ సాంగ్ని ఫోక్ సాంగ్గా బాణీలు మార్చి పాడగలిగే ఏకైక గాయని జానకి గారు అని చెప్పాలి, అది ఉన్నమాట. థ్యాంక్ యూ, మీ అభిప్రాయానికి చాలా థ్యాంక్స్. కానీ మీకు అప్పుడు ఇతర సింగర్స్ నుంచి మీరు అంటే కొంత పాటకు తగ్గట్టు నేను ఎక్స్ప్రెషన్ బాగా ఇచ్చి పాడడం తప్ప. ఇంకోటి ఏంటి, ఇప్పుడు పాడే పిల్లలు బాగా పాడుతున్నారు కానీ అందరి గొంతులు ఒకటిగానే ఉంటున్నాయి, ఎవరు ఏది పాడుతున్నారో తెలియట్లే. ఇంతకుముందు మీరు పీలేలు గారు, సుశీల గారు, జమునారని అందరి గొంతులు గుర్తుపెట్టేవాళ్ళు, జిక్కీ గారు అన్నీ, ఇప్పుడు ఎవరన్నా గొంతులు గుర్తుపట్టలేకపోతున్నా. మీ తరంలో కొద్దిగా కాంపిటీషన్ పోటీ తత్వం ఉండేదా ఇతర సింగర్స్ నుంచి? పోటీ అంటే ఏముంది, ఎవరికి ఎవరు కావాలి, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ అంటే నన్ను మీరు పిలు, నేను కావాలని అడుగుతారు, నేను వచ్చి పాడతాను. ఇప్పుడు ఇంకో ప్రొడ్యూసర్ సుశీల్ గారు కావాలంటే వాళ్ళు ఆవిడ వెళ్ళి పాడుతుంది అంతే తప్ప, ఆవిడ అక్కడ పాడుతుంది, నేను ఎందుకు పాడకూడదు, నన్ను ఎందుకు పిలవకూడదు, ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు. ఎవరిని పిలిస్తే వాళ్ళు వెళ్ళి పాడతాం అంతే. ఒక్కొక్క విషయం వింటూ ఉంటే, కానీ మీరు ఒక్క పాట పాడితే నాకు చాలా ఆనందంగా, ఒక పల్లవి అయినా సరే, ఒక సాకి అంటాను, మీ ఏదైనా సరే మీ ఇష్టం. అంతేనా? వెరీ గుడ్. నెక్స్ట్ భయంగా ఉంది మీ ముందు పాట, అది చాలా. జానక్ గారు బాగా టాప్కి వెళ్ళిపోతున్న సందర్భంలో అన్ని విధాల మీకు ప్రిఫరెన్స్ వచ్చేది, మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు, తర్వాత రెమ్యూనరేషన్ విషయంలో కూడా మీకే ఎక్కువ ఇచ్చేవారని చెప్పి వింటూ ఉంటారు, ఇది ఎంతవరకు నిజం అంటారు? నాకు ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు లేదా, అందరూ పాడేవాళ్లే. ఇళయరాజా వచ్చిన తర్వాత అన్నకిళి అనే పిక్చర్ నుంచి ఇళయరాజా చేశాడు, అప్పటి నుంచి మూడు వంతుల పాటలు నేనే పాడాను.
రెమ్యునరేషన్ మరి ఇతరులు ఏం తీసుకుంటారు నాకు తెలియదు కదా. మీరు సుశీల్ గారు చాలా క్లోజ్ కదండి, ఒక టైంలో క్లోజ్ అంటే కలిసినప్పుడు క్లోజ్ అంతేగాని. కానీ ఈ మధ్య కొన్ని టీవీలో ఎట్లా సుశీల్ గారి పాటలు అవి వచ్చినప్పుడు నేను అప్పుడప్పుడు ఫోన్ చేసి చెబుతూ ఉంటా, ఎంత బాగుందండి పాట, ఎంత బాగా పాడారు. ఆవిడ కూడా అక్కడక్కడ చెప్తూ ఉంటుంది నన్ను గురించి, చాలా బాగా పాడింది. కానీ ఎదురెదురుగా ఇంట్లో ఉంటుంది, ఎదురుగుండా ఎక్కువ కలుసుకోం మేము. ఆవిడ అవార్డు నాకే ఇచ్చింది, ఫస్ట్ అవార్డు. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్తో ఒక్కొక్క దశకంలో మీరు వర్క్ చేశారు, పాటల ట్రెండ్ ఎలా మారుతూ వచ్చిందని మీరు గమనించారు? ఒక అంటే అన్నీ ఒక నాలుగైదు దశాబ్దాల పాటు మీరు పాడారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పాడినవన్నీ ఏదో మారడం, ఎక్కువ మారడం. అప్పటి పాటలు కూడా ఇప్పుడు కొత్తగా చేసినట్టే ఉన్నాయి, కానీ ఏదో పాత టైప్లో అప్పుడప్పుడో ఉన్న పాటలల్లే లేవు. నీలి మేఘాలు అది అప్పుడే పాడాను 1957లో నేను వచ్చిన రెండో మూడో పాట అంతే. ఫస్ట్ సాంగ్ నీ ఆశ ఆడి ఆశ తెలుగులో, అది కూడా ఇప్పుడు వింటుంటే ఇప్పుడు కొత్తగా చేసినట్టే ఉంటుంది. 1957లో నేను వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా ట్రెండ్ ఒకటిగానే ఉన్నట్టుంది, కానీ ఆ రకంగా ఆ టైప్ లేదు. బాగున్నాయి పాటలు, ఒక విధంగా సైగల పాటలు కూడా ఒక రకంగానే ఉంటాయి ఇప్పుడు విన్నప్పుడు. పాత వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, కానీ నాకేమో కొంచెం అబ్బెట్టుగానే అనిపిస్తుంది ఇప్పుడు వింటే. ఈ రకంగా పాడతారు వాళ్ళు, అవి ఇప్పుడు మనకు నచ్చుతాయా చెప్పండి అన్నట. గ్రేట్ సింగర్ అని తప్పు చెప్పటంలే, కానీ ఆ టైప్గా ఉండేది అప్పుడు పాటలు. సుశీల గారు పాడిన పాత పాటలు కూడా అట్లా లేవు కదా, నీ ఉండేదా కొండపై, అవన్నీ ఎంత బాగున్నాయి. మరి ఇప్పటికి విన్నా కూడా కొత్తగానే ఉన్నాయి, కానీ ఏవో పాతింతకాయలు ఒక రకంగా లేవు కదా, అస్సలు లేవు. అండ్ బహుశా అప్పుడు కానీ నేను వచ్చినప్పుడు 57లో వచ్చాయి, ఇంకా సుశీల గారి కంటే ఇంకా 6-7 లేట్గా. కానీ మరి నేను పాడిన కానీ ఆవిడ పాడినవి కానీ అవన్నీ కూడా అట్లా లేవు. చందన చర్చిత అవన్నీ ఆవిడ పాడినవి ఎంత బాగున్నాయి. నేను చందన చర్చిత ఒకసారి ప్రోగ్రాంలో పాడే సినిమా ఫీల్డ్కి రాకముందు. ఆవిడ పాట వినా, చందన చర్చిత నీల కళేబర నీ పీత వసన వనమాలి, చాలా బాగుంటుంది. అది 56లో అనుకుంటా ప్రోగ్రామ్, సినిమాకి రాకముందు ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆ ప్రోగ్రాంకి సుశీల గారి ఫాదర్ వచ్చారు. ఆయన విని అబ్బా చాలా బాగా పాడావు, మా అమ్మాయి పాడిన దానికి తీసిపోలేదు, అంత బాగా పాడావు, నువ్వు గ్రేట్ సింగర్ అవుతావు ఆశీర్వాదం చేశాడు పెద్ద అయినప్పటికే. ఏ దివిలో విరిసిన పారిజాతము ఈ పాట బాలు గారు ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను చాలా బాగా పాడిన పాట అంటుంటారు, కానీ ఒరిజినల్గా సినిమాలో పెట్టని ఒక వెర్షన్ ఉంది జానక్ గారు. సినిమాలో పెట్టలేదు, రెండే రెండు లైన్లు మాకు గుర్తు చేస్తారు ఆ పాట. ఈ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నామదిలో నీవై నిండిపోయనే. అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశారు, కానీ ఇళయరాజా గారి పాటల హవా నడిచినప్పుడు ఆయనకేమిటో మరి, అది నేను పాడితే ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండేది, ఆయన ఫుల్ సాటిస్ఫాక్షన్. ఒక సింగర్ పాడినప్పుడు కొంతమందికి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు ఎంఎస్ విశ్వనాథ రామమూర్తి వాళ్ళ మ్యూజిక్లో అంతా ఎక్కువ సుశీల్ గారే పాడేవారు, ఇళయరాజా వచ్చిన తర్వాత అన్నీ ఎక్కువ నేనే పాడాను, అడపాదడపా సుశీల్ గారు పాడుతూ ఉండేది. మధ్యలో ఇళయరాజా గారితో మీకు సంగీత పరంగా చాలా మంచి పీక్కి వెళ్ళిన ఫేజ్ అయినా కూడా మధ్య మధ్యలో మీరు ఆయనతో ఆయన కోసం పాడనని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి కొన్ని కొన్ని, అప్పుడప్పుడు ఒక నెల రెండు నెలలు పాడకుండా వదిలేయడం. అతను ఎక్కడికి వెళ్తే అక్కడికంతా వచ్చి నా పాట పాడ, నా పాట చెడిపోతున్నాయి, ఎందుకు పాడలేదని గొడవ పెట్టడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి చాలా. అంటే ఎలాంటి సందర్భాల్లో అభిప్రాయ భేదాలు వచ్చేవి లేక మీరు? ఒక పాట రికార్డింగ్ అప్పుడు సార్ రికార్డింగ్ అడిగాడు, సరే అని ఒప్పుకున్నాను. ఒప్పుకున్నాక ఏంది ఎంఎస్ విశ్వనాథన్ ఒకే స్టూడియోలో ఆర్ఆర్ థియేటర్లో ఇళయరాజా పాట, ఏబిఎంసిలో విశ్వనాథన్ పాట రికార్డింగ్. ఎంఎస్ విశ్వనాథన్ అడిగారు, నేను చెప్తాను ఇట్లా ఆయన 12 గంటలకు అలా పంపించేస్తాన్నాడు, ఈ లోపల ఆర్కెస్ట్రా చూసుకుంటుంటే నేను వచ్చేస్తాను, ఆయన తొందరగా ఆయన పంపించడు అన్నాడు ఇళయరాజా. లేదు ఆయన డెఫినెట్గా పంపిస్తానన్నారు, వచ్చేస్తాను.
లేకపోతే కొంచెం అటు ఇటు అయినా కూడా నేను వచ్చి పాడతానని చెప్పాను. అక్కడ అంతా సేపటికి అవలే ఎంఎస్ విశ్వనాథన్ రికార్డింగ్ చెప్పాను కదా తొందరగా వెళ్ళాలని, కొంచెం తొందరగా ముగిస్తుంది ఎంతసేపు అవుతుంది ఇంకా అని అడిగితే ఏమో నేను కలగన్నానా అన్నాడు. పంపిస్తానని చెప్పి ఒప్పుకున్న మనిషి నేను పారిపోయినాను అనుకో, ఎంత అవమానంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది కదా, నేను పాడడానికి వెళ్ళిపోతే మర్యాదగా ఉండదు పెద్దవాడు అసహ్యంగా ఉంటుందని చెప్పి సరేలే కానీ లేని ఊరుకున్నాను. 1 గంట దాకా అయింది, 1 గంట ఏదో ఈ లోపల అక్కడి నుంచి 4 రావడం పోవడం అన్నీ జరిగింది. సరే వచ్చేస్తున్నాం, ఎందుకు అయిపోయింది లాస్ట్ టేక్ చేస్తున్నాం వచ్చేస్తున్నాం అని మా ఆయన చెప్పారు. బయలుదేరి కారులో ఎక్కాం, వెళుతుంటే జెన్సీ పాడుతున్నది వాయిస్ వినపడింది సేమ్ సాంగ్. మా ఆయన ఏం చేశాడు, కారు ఆపొద్దు వెళ్ళిపోదాం అన్నాడు. వచ్చేసాం, ఇంకా తర్వాత అంతా పట్టుకున్నాడు అనమాట ప్రతి చోట. మరి రావన్నా ఏ రికార్డింగ్ అడిగినా నాకు వీల్లేదని చెప్పడం, మరి 1 గంట అయిపోయింది నేనేం చేసేది అదేదో అన్నాడు. నువ్వు 1 గంట అయితే నువ్వు 2 గంటలకే సత్యం రికార్డింగ్లు పంపించినవి ఉన్నాయి జ్ఞాపకం చేసుకో, అడ్జస్ట్మెంట్లే కదా ఇవన్నీ, వాళ్ళు వెయిట్ చేయలేదా నీకోసం. మరి అట్టేటప్పుడు నువ్వు కాసేపు పక్కన థియేటర్ పెట్టుకుని, ఈ పక్కన ఒకే స్టూడియోలో, ఇక్కడ ఈ పక్కన ఆ థియేటర్ ఈ పక్కన ఈ థియేటర్ కాసేపు వెయిట్ చేయలేవా అని చెప్పాను. ఇట్టా జరిగి 2 నెలలు పాడలే. అప్పుడు శారద పిక్చర్ కూడా ఏదో రిలీజ్ ప్రీవ్యూకి పిలిచారు నన్ను, ప్రీవ్యూకి పిలిస్తే వెళ్ళాను. అక్కడికి వచ్చాడు ఆ ప్రీవ్యూ థియేటర్కి, నేను ఇప్పుడు పడినా ఇప్పుడు ఈ సాంగ్స్ వెళ్ళడం కెట్టుపోదు, నేనేం చేసేది దానికి, పాటలు చెడిపోతుంది అంటే నేనేం చేయలేదు కదా, నీ ఇష్టం నువ్వు ఎవరి చేతున్న పాడుచుకో పాడుతారు కదా పాడేవాళ్ళు పాడి. సరే ఏదో తర్వాత ఏదో కాంప్రమైజ్ అయ్యి పోనీలే ఎందుకు లే అని చెప్పి పాడమన్నా అయిపోయింది. ఒక పాట మెయిన్ సాంగ్స్ అంతా ఎవరో చిన్నవాళ్ళంతా పాడుతూ ఒక క్లబ్ డాన్స్ నా చేతి పాడించాడు. నేను చెప్పాను ఈ పాట వేరే హీరోయిన్ సాంగ్ ఉంటే ఈ పాట పాడతాను, మనకి ఒక ప్రెస్టీజ్ కావాలి కదా, ఒక మర్యాద అనేది. ఆ పాట పాడకూడదని కాదు, నేను ఎన్నో క్లబ్ సాంగ్స్ పాడాను, అప్పటి నుంచి కొంచెం అయిపోయి నేను పాడని వచ్చేసాను. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పట్టుకున్నాను, మళ్ళీ ప్రతి స్టూడియోకి రావడం, తర్వాత వాళ్ళ బ్రదర్ని పంపించడం ఇవన్నీ జరిగినాయి. ఒకసారి ఎంబి శ్రీనివాస్ అని మ్యూజిక్ డైరెక్టర్ రికార్డింగ్లో పాడుతుంటే అక్కడికి వచ్చి ఇళయరాజు అక్కడికి వచ్చి గొడవ పెట్టింది, మైక్ దగ్గర పాడుతున్నా అక్కడికి వచ్చి ఇట్లా చేస్తే ఇట్టా నా పాటలు అన్నీ అవుతున్నాయి. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ తిట్టాడు, ఏయ్ మా ఆర్టిస్ట్ని డిస్టర్బ్ చేయకు, మంచి మూడ్లో పాడుతుండగానే వచ్చి డిస్టర్బ్ చేస్తా ముందు బయటికి పో అని పంపించేశాడు. ఇట్లా జరిగినాయి అనమాట కొన్ని. కానీ సాధారణంగా నేను వస్తానని చెప్పి ఎగ్గొట్టడం అనేది ఉండదు. ఇప్పుడు విపరీతం ఆయాసంలో పాడిన ఉన్నాయి అతని పాటలే, ఎన్నో ఆయాసంతో ఎవరికి తెలియదు అనొచ్చుకున్నట్టు పాడాను. మీరు క్లబ్ సాంగ్స్ చాలా పాడారు కదా. చాలా పాడాను, సత్యం దగ్గరే ఎన్నో పాడాను. క్లబ్ సాంగ్స్ పాడుతున్నప్పుడు ఎప్పుడు మీకు సాహిత్యం పరంగా అయ్యో ఈ సాహిత్యం ఎందుకు ఎలా పాడాలి, ఏ పాట అయితే ఏంటి పాడాను, పాట పాడే అంటారు, ఏదైనా పాడతాను. కొంతమంది అడుగుతూ ఉంటారు మరి అంత సెక్సీగా ఏంటంటే మీరు అట్ట పాడారు అసహ్యంగాను, ఏదో మీరు ఈ పాటలు పాడకపోతే మీకు భోజనం దొరకదా అది అడిగారు ఫ్యాన్స్ చాలా మంది. ఇప్పుడు అట్ట ఎందుకు పాడారు సెక్సీగా అంటే ఆ పాట సెక్సీగా పాడాలి పాడాను. మరి అది ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు వీడు హీరో, ఆ అమ్మాయి ఎన్ని రకాలుగా టాక్టిక్స్ ఉపయోగించి వీడిని లాక్కుంటుందో అంత రకాలుగా పాడాలి కదా పాట. అవును మనం ఆట పాడకుండా ఏదో ఏదో పతివ్రత తల్లి కప్పుకుని పాడితే పోవే నా పెళ్ళం ఉందంటాడు. ఇవన్నీ అనాల్సిందే కదా, ఇవన్నీ వస్తాయి పాటలు ఎన్నో మూలుగులు అన్నీ. నవ్వమంటే నవ్వేస్తారు, నవ్వాలి. ఏడవంటే ఏడవమంటే ఏడవాలి. నా ఫస్ట్ సాంగే ఏడు పాట తమిళ్లో పాడాను, విధియన్ విళయాట్టు అని, విధి యొక్క ఆట సినిమా పేరు, పిక్చర్ రాలే, విధి ఆట ఆడిస్తుంది. ముసలి వాళ్ళకి కూడా పాడాను, పాడాను గొంతు బాగా. అవే పాడాను, పిల్లలకి పాడాను, మగవాడి గొంతులో పాడాను, పడిచమ్మాయికి పాడారు, పెళ్ళైన అమ్మాయికి పాడారు, అబ్బాయి గొంతులో అబ్బాయి గొంతులో పాడాను. కొన్ని పాటలు చాలా అసహ్యంగా పాడాల్సిన పాటలు కూడా తమిళ్లో. ఇప్పుడు ఇళయరాజా పాటలు ఎన్ని రకాలు వెరైటీలు పాడాను నేను. బాలుగారి సంగీత దర్శకత్వంలో కూడా మీరు పాడారు మంచి మంచి పాటలు, అలా మంది పాడకే జాబిని, ఆయన మీకు ఒక విధంగా జూనియర్ అయ్యింది అలా మంటి పాటకి. ఆయన మ్యూజిక్లో చాలా బాగుంటుంది ఆ పాట ఒక్కసారి. అలా మండి పడకి జాబిలి చలి ఎండ కాసే రాత్రి దాహమైన వెన్నెల రేయి దాయలేను ఇంతటి హాయి ఎలా తెలుపుకోను ప్రేమని ఎలా పిలుచుకోను రమ్మని అలా మండి పడకే జాబిలి. అబ్బా ఇప్పుడు ఎక్స్ప్రెషన్ కావాలంటే ఇట్ట వాల్యూమ్ పెద్ద అలా మండి
చేస్తాడు అనామండి అంటే రాదు. అవి కొన్ని పిల్లలు కొత్తగా పాడే పిల్లలు కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడే అసలు తేడా వస్తుంటే మీ ఎక్స్‌ప్రెషన్ అందులోనే వస్తుంది. మీ వారి ప్రోత్సాహం జానకమ్మ గారు ఎంతవరకు ఉంది మీ కెరీర్ లో అంటే మేము విన్నది మాకు మా తరం వారు వినేది ఏంటంటే చాలా మంది సింగర్స్ మీ తరం వారు కుటుంబ పరంగా అంటే నాకు ఎంకరేజ్‌మెంట్ మా కుటుంబంలో చాలా ఇక్కడ మా అత్తగారు మామగారు కూడా చాలా ఇష్టం నా పాట అంటే అసలు మా మామగారే ఇంట్రడ్యూస్ చేసింది సినిమా ఫీల్డ్కి. మా ఆయన అయితే ఇంకా నా పిచ్చి ఫ్యాన్ ఫస్ట్ ఫ్యాన్ మా ఆయనే. అలాగే మీ పాట విని పడిపోయారా మీరు? నా పాట విని పడిపోయినాడు అంతే చాలా పిచ్చి అనమాట. హిందీ పాట నా పాట హిందీ పాట విని అప్పుడు ఇదైపోయినాడు. రసిక బలమా అనే పాట తెలుగు లత గారు పాడిన పాట అప్పుడు ఆ పాట పాడించుకుని వినేవాడు. ఫస్ట్ మానిటర్ ఆడిషన్ కూడా అదే పాడా ఏవిఎంలో. సో మీ ఇద్దరిది ప్రేమ వివాహం ఒకరికొకరు చాలా తోడుగా వివాహమే. నా పాట పిచ్చి తనకి పాట పిచ్చి. మీ అబ్బాయి? మా అబ్బాయి కూడా సెకండ్ ఫ్యాన్ అంటే మా అబ్బాయి మీ పాటకి. నా ఫ్యాన్స్ అందరూ కూడా నాకు బిడ్డలలే. ఇప్పుడు నేను పాట లేదు కదా ఆ పాటలు విని ఇప్పటికీ చిన్న చిన్న పిల్లలు 16 ఏళ్ళ వాళ్ళు 15 ఏళ్ళ వాళ్ళు ఆడపిల్లలు మగ పిల్లలు కూడా 20 ఏళ్ళ వాళ్ళు కూడా నా ఫ్యాన్స్. ఆ పాటలకి ఆ పాటలన్నీ విని పిచ్చిగా ఉంటారు. ఫోన్లు చేస్తారు, ఏడుస్తారు, అమ్మ అంటారు, మీరే నాకు అమ్మ అంటారు. ఎంత ప్రేమగా ఉంటారు, ఎంత ప్రేమ అంటే పిచ్చి వాళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తారు. కొంతమంది అయితే మా నాకు అమ్మ 22 ఏళ్ళు నాకు బలంగా ఉన్నాను, నా ఆయుష్షు నా బలము అన్ని ఆరోగ్యం అన్నీ మీకు ఇచ్చేస్తాను, మీరు పాడుతూ ఉండండి అంటాడు. నీదో పదేగా నీ ఆరోగ్యాలు ఇవన్నీ నేను తీసుకుని ఎవరికోసం నేను పాడేది? నేను పాడేది మీకోసం, మీరు బాగుంటే కదా, లేకపోతే నాకు ఈ పాట ఎందుకు? నేను పాడక్కల నా ఫ్యాన్స్ కోసం నేను ఇంకా కూడా పాడుతున్నాను అంటే వాళ్ళ కోసం, నా మీద పిచ్చిగా ఉండే పిల్లల కోసం నేను పాడతాను. లేకపోతే నాకు ఎందుకు ఇంట్లో కూర్చోవచ్చు, మీరు పాడాలమ్మా మీరు పాడాలమ్మా అంటారు. అంత పిచ్చిగా ఉంటారన్నమాట ఫ్యాన్స్, పిల్లలే అంతే. నాకు ఒక పాటను ఎంజాయ్ చేయడం ఊరికే ట్యూన్ ఎంజాయ్ చేయడం కాదు, వాళ్ళు ఏ లైన్ నేను ఎట్ట పాడానని ఎంజాయ్ చేస్తారు. అవును అది మరి అమ్మ ఈ లైన్లో మీరు ఈ మాడ్యులేషన్ ఇంత బాగా ఇచ్చారు, ఇది ఎక్స్ప్రెషన్ ఇంత బాగా పాడారు అని ఒక్కొక్కటి చెబుతూ ఉంటారు నాకు ఫోన్లో. అది రియల్ రసికత్వం అంటే అది అనమాట. నాకు ఇంకా అవార్డులు రాలేదు, ఇది దీన్ని కొంతమంది మీకు రాలేదు, అది ఎవరికి కావాలి? ఈ పద్మశ్రీలోను పద్మభూషణ్లోను భారతరత్నాలు ఎందుకు? ఒకసారి పేపర్లో చదువుతారు మర్చిపోతారు. ఇది నా ఫ్యాన్స్ నన్ను ప్రేమించేది ఉందే, ఇది శాశ్వతం. అటు కన్నడలో మీరు పాడారు మంచి చక్కటి పాటలు, అవును బోల్డ్ అని పాటలు హిట్ సాంగ్స్, ఇటు తెలుగులోనూ పాడారు. ఈ రెండు భాషల్లో లేని ఆదరణ మీకు తమిళంలో మలయాళంలో నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, కానీ కన్నడ భాషలో కూడా మిమ్మల్ని తగినంతగా. కన్నడం వాళ్ళు ఒక అవార్డు కూడా ఇవ్వలే, కన్నడం గవర్నమెంట్ అవార్డు లేదు నాకు. అంటే గుర్తింపు అంటే జనంలో విపరీతమైన పిచ్చి నేనంటే కన్నడం వాళ్ళకి. కానీ గవర్నమెంట్ తరఫుగా అవార్డులు పెట్టారు కదా, గవర్నమెంట్ అవార్డు అనేది లేదు బికాజ్ ఐఎమ్ నాట్ కన్నడిగా. కానీ తమిళియన్స్ ఒరిస్సా గవర్నమెంట్ కూడా నాకు అవార్డు ఇచ్చారు. మరి తమిళ్ వాళ్ళు ఇచ్చారు ఎన్నో అవార్డులు, కలైమామణి ఇచ్చారు, మరి తెలుగు వాళ్ళు ఎన్నో అవార్డులు ఇచ్చారు. మలయాళంలో అయితే గవర్నమెంట్ అవార్డ్స్ 13 అవార్డులు వచ్చినాయి. అబ్బా మరి నేషనల్ అవార్డ్స్ 4 వచ్చినాయి. మీరు హిందీలో అడుగు పెట్టిన ఆ సమయంలో అక్కడ హిందీలో చాలా గొప్ప గాయని పాడాను. ఆ టైంలో వాళ్ళు ఎవరన్నా ఇబ్బంది పడ్డారా ఒక సౌత్ నుంచి ఇంత మంచి సింగర్ లేదు రావడం? ఎప్పుడు అలాంటి సందర్భాలు లతా గారితో మీ ఇంటరాక్షన్? చిన్నప్పుడు నేను ఎక్కువ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు ఒకసారి ఆవిడ చెప్పింది నేను సింగార వేళనే అదే కొంచెం చల్లంగి మురిపించే మొగోళ్ళు తమిళ్, అది రికార్డ్ ఉంది నా దగ్గర అని చెప్పింది. హిందీలో చాలా పాడాను నేను, అప్పుడు వాళ్ళు ఎక్కువ ఏం పాడలేదు, పాడుతున్నారు కొన్ని. కానీ మా ఆయన కొంచెం ఏంట్లేదు ఈ పాటలు ఇదివరకు పాటలలో లేవు, ఇప్పుడు పాడకపోయినా పర్వాలేదు అని అవాయిడ్ చేసేవాడు. చాలా పాడా అప్పటికీ నీ బప్పిలేరి, లక్ష్మీకాంత్ ప్యారిలాలు, రవీంద్ర జైన్, ఇంకా ఆనంద్ మిలంద్, అను మల్లిక్, వీళ్ళందరూ జయదేవ్ అందరి మ్యూజిక్లో పాడాను. ప్రేక్షకులు చాలామంది అన్ని భాషల్లో మిమ్మల్ని గుర్తుపట్టిన హిందీ పాటలు మీరు పాడినవి కొన్ని రావాల్సినంత అప్పుడు మీరు పాడారా అని ఆశ్చర్యపోయే కొన్ని సాంగ్స్. ఇది సాహెబ్ అని ఒక పిక్చర్లో నేను బపిలహరి ఒక పాట పాడాను, యార్ బినా చైన్ కహారే, యార్ బినా చైన్ కహారే, ప్యార్ బినా చైన్ కహారే, సోనా నహీ చాందీ నహీ
यार तो मिला अरे प्यार कर ले ये पाट चला पॉपुलर कहीं चाल मंदी पड़ा तरह इंकड़ बोल बेबी बोल रॉक एंड रोल पाट ने किशोर कुमार अभी एवरी जो लड़की सीटी बजाए और लड़का छत पर आ जाए पाट किशोर कुमार आस्वरिंचेवर सरदा उ रिकॉर्डिंग आयन एट तलसा चोट नुंचन पाड़ आये पाड़े रूम अंत परगे इंतना स्टूल बेटेवा चेर का स्टूल दाने कुर्चोवाले आये मुंदर स्टैंड पेपर पड़ता आ दाद कुर्ची पाड़ी लेते चोट नि दुनेंत कचेरी चूसान आये स्टेज मीद मैक चत वैर उ पड़को दोल्ली स्टेज दोल्लू परगेत पड़ता बाबोय अटे पड़ता सरदा उठा जाली जोकल सरदा रफी गार ना पाड़ा म्यूजिक डायरेक्शन कंटिन्यू चेयले कोई कैसे कैसे प्राइवेट कैसे रे मौन पोराटम सिनेमाटे चसा नुन वाड़गर अंत मुझे अड़गर नये आ पिक्चर मतलब तक अड़गर मौन पोराटम सर सरदा चसा पाटल इतना मंदिर सिंगर्स मीलागे दादाप दरक पड़ता है स्टेज मीद अभी विनमेंट वारी पाटल पड़ने प्रेजर उ मैं पाटल वाल आनंद पड़ता सतोष आहा ना पाटल पड़ता कदा వాళ్ళు ఇష్టపడి నా పాటలు పాడుతున్నారు కదా అందువల్ల నాకు సంతోషం. మీ స్వర వారసులు ఉన్నారా జానకి గారు నిజంగా వారసులు అంటే ఎవరు ఉన్నారు ఇప్పుడు పాడే పిల్లలు పాడుతున్నారు కదా కొత్తగా పాడేవాళ్ళు వాళ్ళు అట్ట పాడాలనే ఆనందంతో నా పాటలు నాకు మళ్ళీ పాడాలనే ఆనందంతో తెచ్చుకుని పాడుతూ ఉంటారు. ఇప్పుడు సినిమాలో కూడా ఎంతమంది ఇప్పుడు చిత్ర వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి నా అడ్మైరర్సే చిత్ర ఉంది చిన్నప్పటి నుంచి అసలు నా భక్తురాలని చెప్పొచ్చు అమ్మాయి అవును పిచ్చి ప్రేమ అద్భుతమైన ప్రయాణం ఇది మీరు ఇంకా అసలు 10 కాలాల పాటు పాడుతూనే ఉండాలి పాడుతున్నాను ఉన్ననాళ్ళు పాడాలనే అడపదడప ఎప్పుడన్నా ఒక రికార్డింగ్ ఉంటుంది ప్రైవేట్ సాంగ్స్ భక్తి పాటల వ్యవస్థ ఉంటాయి సినిమాల్లో కూడా ఈ మధ్యనే పాడాను తమిళలో అర్జున్ పిక్చర్ డ్యూయట్ నేను బాలసుబ్రహ్మణ్యం బానే ఉంది పాట పరవాలేదు డబ్బింగ్ కూడా చెప్పారా జనకుమారి డబ్బింగ్ సందమామ రావే అనే పిక్చర్ లో సుజీ అనే అమ్మాయి యాక్ట్రెస్ చిన్నప్పుడు సుజీత చిన్న పిల్లప్పుడు ఆ అమ్మాయికి డబ్బింగ్ మాట్లాడాను తర్వాత జడ్జిమెంట్ అనే పిక్చర్ అవన్నీ చుట్టూ జరిగిన కొన్ని సంఘటనలు అయినా కూడా మీరు మాత్రం పాట కోసమే పుట్టారు పాట మీ కోసం పుట్టింది కూడా మీరు అన్ని భాషల్లో రాణించి పాడారు దాదాపుగా దక్షిణ భారతదేశం పాడాను ఒరియా బెంగాలీ కొంకణి తుళు సౌరాష్ట్ర అబ్బా సింహలేస్ అని ఒరియాలో చాలా ఉన్నాయి మంచి పాటలు చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఫలానా భాష పాడలేరు పాడాలి బడుగాను భాష ఊటీ ఆ భాష ఒకటి ఏవో పాడాను హిందీ తెలుగు తమిళ కన్నడ మలయాళం రెగ్యులర్గా పంజాబీ కూడా మలయాళం పిక్చర్లో ఫుల్ పంజాబీ సాంగ్ మలయాళం పిక్చర్లో పంజాబీ సాంగ్ అవును నేను బేబీ శ్రీనివాస్ పాడాను తర్వాత జర్మన్ లాంగ్వేజ్ లో పాడాను ఇంగ్లీష్ తెలుగులోనే ఇంగ్లీష్ పాట పాడాను స్వయం కృషి తర్వాత ఇంగ్లీష్ పాట ముసలావుడికి పాడిన ఒక ఒక్క లైన్ పోడా పోడా పోక్క ఎళ్ళు కాటుకు తెక్క ఎంగ ఊరు వెక్క ఒన ఎంగ కొండు వెక్క పోడా పోడా పోక్క ఎళ్ళు కాటుకు తెక్క మమ్మీ పేరు మారి அடிக்கடி என்ன வந்து கடிக்கும் அந்த சங்கீதம் ரொம்ப ரொம்ப பிடிக்கும் தம்பூர சுதிக்கும் மிருதங்க ஜதிக்கும் மண்டைய போட்டாரேன் தாத்தா மம்மி பேரு மாறி என் ஊரும் வேலை சேரே தெலுங்குல கூட வந்து பாப்பா பேரு மல்லி அனுப்பி வந்து முசலம்ம பாட்டு வந்து இது வந்து பருவமே புதிய பாடல் பாடு ஒரு 17 அப்பாய் அப்படியே கொந்து மாறி அப்பாய் கொந்து வந்து அதே இளையராஜா தமிழ்ல ஃபர்ஸ்ட் பாடு ஏன்ட்டு பாட்டு எட்ட பாடுது ரிக்கார்டிங் வெள்ளதாக்க பாட்டே உண்டோ தெரியுது பாட்டு நேனெட்ட பாடுத்தான் மகவாள் பாட்டு அண்டே மீரே பாடாலி எல்லாம் சேசாடு நான் கொந்து மீத சரே ட்ரை செஸ்தான் செப்பான பாடா பாக வச்சு ஹிட்டு அதே தெலுங்குல தர்வாத
ఆ పాట కూడా అని చెప్పాను ఒకటి అగ్గలిగా ఒకటి గొంతు పెట్టుకుని పాడాలని దానికి చాలా పోట్లాడాను నేను ఈ రకంగా గొంతు నాశనం అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ రికార్డింగ్ ఉంది వేరే రికార్డింగ్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి బాగా పాడాలి కదా గొంతు అంతా పాడి ముందుగా చెప్పొద్దా నాకు ఇట్లాంటి పాట అని చెప్తే ఆ రోజు వేరే రికార్డింగ్ పెట్టుకోకుండా ఉంటాను ఇక్కడ పాడి నేను ఇంకో రికార్డింగ్కి వెళ్ళాలి గొంతు ఏమైపోతుంది పెద్ద పోట్లాడేసుకున్నా ఇళయరాజా అన్ని ఇట అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేసేవాడు మీ మీకు బాగా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు అని చెప్పచ్చా అందరూ అయ్యో ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పాట రత్నం ఒక్కొక్క పాట కాదు ఎన్నో పాటలు మరి తెలుగులో కూడా ఎన్ని మంచి పాటలు ఉన్నాయి నరడ నరడ నరవరా కురువరా నరవరా ఎంత హిట్ ఇప్పుడు పెండెల నాగేశ్వరరావు గారు ఎన్ని మంచి పాటలు పాడారు ఇప్పుడు ఆంధ్ర మహావిష్ణువులో వల్లభ ప్రియ వల్లభ విన్నారా నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ నవ్వు ఎలా సాధ్యమైంది మీకు పాటలు అది అలా ఇదే ఇంతగా అది అంతగా నవ్వడం ఎందుకంటే జోకులు చెప్పి నవ్వించేవారా లేక మీరే చెప్పక్కలే పాటలు ఆటోమేటిక్గా పాడుతూ పాడుతూ నవ్వుతాం కదా ఆటోమేటిక్గా అందులో సగమా గమదాన్ని కూడా నవ్వేసారు కొన్ని ఇప్పుడు పాడే పాటలు కొన్ని ఇంట్లో డ్యూయెట్లు ఉంటాయా మేల్ వాయిస్ ఎప్పుడో పాడేసి లేకపోతే పాడు నేను పాడేసి తర్వాత ఎప్పుడో మేల్ వాయిస్ మిక్స్ చేస్తారు ఆ లైన్ మేల్ వాయిస్ పాడే లైన్లో నీ నవ్వు ఎంతో అందం అని వస్తుంది అనుకోండి తర్వాత నా లైన్ వస్తుంది ఆ మధ్యలో గ్యాప్ వస్తుంది నీ నవ్వు ఎంతో అందం అని ఇంకో లైన్ పాడతాడు కదా ఆ రెండు లైన్లకి మధ్యలో ఒక నవ్వు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అక్కడ పాట ఉండదు కానీ గ్యాప్ ఉంటుంది అది ట్రాక్ వేయమని ఆ మధ్యలో నవ్వేస్తాను నేను తర్వాత ఆయన పాడుకుంటాడు కరెక్ట్గా సూట్ అవుతుంది నీ నవ్వు ఎంతో అందం అనగానే నవ్వు వస్తుంది రెహమాన్ గారితో మీరు రెహమాన్ దగ్గర చాలా మంచి పాటలే పాడా కన్నిలే ఈ పాట హిందీలో లతా పాడింది జియా చలే జా చలే ఇది తెలుగు తమిళ్లో యమ హిట్ అంటే అంత హిట్ అనమాట రెహమాన్ది చాలామంది నా ఫ్యాన్స్ కంపేరింగ్ కోసం హిందీ క్యాసెట్లు కొనుక్కున్నారు అబ్బా నేను పాడింది ఎట్ట ఉంది అది ఎట్ట పాడింది మీకేమనిపిస్తుంది నాకు అందరూ ఫోన్లు చేసి అమ్మా మీరు పాడిందే మాకు చాలా నచ్చింది ఓ ఆవిడ బాగా పాడుతుంది ఆవిడకే కానీ వాళ్ళందరూ చెప్పడం మాకు నచ్చలేదు మాకు మీరు పాడిందే నచ్చింది తర్వాత ఇంకోటి మార్గాడి తింగళ్ళల్లవా అని ఒక పాట చాలా హిట్ సాంగ్ రెహమాన్దే దానికి తమిళనాడు గవర్నమెంట్ అవార్డు కూడా వచ్చింది తర్వాత తెలుగులో కూడా వచ్చింది ముదల్వన్ ఒకే ఒకడు అది తమిళ్లో పాడాను తెలుగులో పాడాను ఎర్రాన్ని కుర్రదాన్ని గోపాల అదొకటి అది కూడా రెహమానే అది హిందీలో తెలుగులో తమిళ్లో కూడా నేనే పాడా కొట్టగత్త కట్టి కోన్న అదొకటి కొంటగాన్ని కట్టుకొని వస్తుంది తెలుగులో అది రంగీలా అదిలో కూడా ఎప్పుడో అప్పుడు కలంటు రాని కన్నులు ఎందుకు అని ఒక పాట ఇంకొకటి యాయిరే యాయిరే అని ఆ రెండు పాటలు తెలుగులో నేను పాడాను రెహమాన్దే పాట తప్ప మీకు వేరే ప్రపంచం తెలుసు అసలు నేను ఏం చేస్తాను పాడితే పాడితే లేదా ఇంట్లో కూర్చుంటా అంతే వంట అది ఎప్పుడు చేసారా వంట రాదు నాకు అదృష్టం ఏంటంటే మా అత్తగారి ఇంట్లోనేమో మా అత్తగారే చూసుకుండేవాడు నన్ను చాలా బిడ్డ కంటే ఎక్కువగా ఆవిడ చూసుకున్నారు ఎప్పుడు బయట రికార్డింగ్లే వద్దున పోదు ఎప్పుడు అసలు ఇంటికే వచ్చేదాన్ని కదా తర్వాత నాకు అదృష్టం ఏంటంటే నా కోడలు బాగా చూసుకుంటుంది ఇప్పుడు కోడలు అప్పుడు అత్తగారు నాకు అసలు రెస్పాన్సిబిలిటీ లేదు ఇంట్లో జానకి గారి కట్టు బొట్టు కూడా ప్రత్యేకంగా ఉండేది ఎప్పుడు కూడా మీరు 10 రూపాయలు ఎంత పెద్ద బొట్టు పెట్టుకుని కళకళగా అట్ట బొట్టు పెద్దదిగా పెట్టుకునేదాన్ని అంత ఇష్టంగా ఉండేది ఇప్పుడు స్పెసిఫిక్గా మీరు మీ కాస్ట్యూమ్ కూడా ఒక పద్ధతిగా మీరు మార్చుకుంటే అంతే తను పోయిన తర్వాత నేను కలర్ శారీస్ అన్నీ కట్టుకోవట్లేదు వైటే కట్టుకుంటాను జరీ కూడా కట్టుకోను సిల్క్ అన్నీ కట్టను ఎందుకో అట్ట అయిపోయింది అందరూ గొడవ చేశారు ఎందుకు ఇట్లా ఉండాలి నువ్వు హాయిగా మంచి పట్లు అవి కట్టుకునేదిగా ఉండొచ్చు కదా బొట్టు పెట్టుకోవచ్చు కదా బొట్టే తనే లేనప్పుడు ఇంకా బొట్టు ఎందుకు నాకు ఇష్టం లేదు ఇప్పుడు మొహం అంతా ఇంత పెద్ద బొట్టు పెట్టినా కూడా అప్పుడు పెట్టుకున్న వాల్యూ ఉంటుందా ఉండదు కదా తను ఉన్నప్పుడు ఎంత పెద్ద బొట్టు పెట్టినా దానికి వాల్యూ ఇప్పుడు మొహం అంతా బొట్టే పెట్టినా కూడా ఆ వాల్యూ రాదు
మీకు ఇంకేమైనా ఏమేమి కోరికలు ఉన్నాయి అమ్మా? ఇప్పుడు ఇప్పుడు నిండైన జీవితం. నేను ఎవరని నేను తెలుసుకోవాలి. నాకు అంబిషన్ అది ఒకటే. నేనెవరు ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది అది. మనం ఈ దేహం కాదు, మనలో ఉండే పరమాత్మను మనం తెలుసుకోవాలి. మనకు కావాల్సింది అది. ఏదో కారణంతో దేహం పెట్టుకుని మనం వస్తాం, కానీ ఈ దేహం మనం కాదు. మనలో ఉండేదే పరమాత్మ, అది మనం తెలుసుకోవాలి. అదే నా అంబిషన్. అది తెలిసిందంటే ఇంకా ఉండక్కర్లేదు. అది తెలుసుకుంటే దాకా ఈ దేహాన్ని ఎట్టయినా కాపాడమని ప్రయత్నం చేసుకోవాలి. ప్రతి మనిషి తొందరపడాలి ఈ విషయానికి, లేట్ చేయకూడదు. మిగిలినవన్నీ ఏమున్నాయి? మళ్ళీ అన్న రొటీన్ తింటాం, పడుకుంటాం, పోతాం, మళ్ళీ వస్తాం, పోయినా మళ్ళీ వస్తాం. ఎక్కడికి పోతాం? మళ్ళీ పుడుతుంది ఆత్మ. ఇది పుట్టకుండా దీన్ని పరమాత్మలో ఐక్యం ఏంటి చేసుకోవాలంటే పరమాత్మ ఎవరని మనం తెలుసుకోవాలి. మనలో ఉండే పరమాత్మని మనం తెలుసుకోవాలి. అంతే, అది కావాలి నాకు. అంతకంటే ఇంకేం లేదు. సిరిమల్లె పువ్వ, సిరిమల్లె పూలా కనిపిస్తున్నారు మీరు. అన్నీ మంచి పాటలు గున్న మామిడి, కానీ గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండుండేవి, ఒక గూటిలోన కోయిలుండేది, ఒక గూటిలోన చిలకుండేది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండుండి నవ్వుతూ ఏడవడం, ఏడుస్తూ నవ్వడం. సిరిమల్లె పువ్వ అది తమిళ నేషనల్ అవార్డు, ఫస్ట్ నేషనల్ అవార్డు ఆ పాటకి. తర్వాత తెలుగులో తీశారు. తెలుగులో తీసినప్పుడు చక్రవర్తి వేరే పాట ట్యూన్ చేశాడు, అది వినిపించాడు కూడా. చాలా మంచి పాట చేశాడు. కానీ వాళ్ళు ప్రొడ్యూసర్లు అంటే మాకు సెంటిమెంటల్గా మాకు అదే కావాలి అని చెప్పి ఆ ట్యూనే పెట్టించారనమాట. మిగిలిన పాటలన్నీ వేరేనే, అదొక్కటే ఆ ట్యూను. సిరిమల్లె పువ్వ సిరిమల్లె పువ్వ చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. మ్యూజిక్ ఎప్పుడు, ఇప్పుడు ఇంకా న్యూస్ ఛానల్స్లో కూడా అండి, పాటకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఇప్పుడు ఇంకా కాంపిటీషన్స్ అన్నీ వస్తాయి కదా, పిల్లలందరూ నేర్చుకుని పాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మేము పాడిన పాటలన్నీ ప్రాక్టీస్ చేసి మేము ఇచ్చిన ఎక్స్ప్రెషన్, మేము ఇచ్చిన మాడ్యులేషన్స్తో పాడుతున్నారు. వాళ్ళకు మ్యూజిక్ డైరెక్టర్ పాట ఇచ్చినప్పుడు దాన్ని వాళ్ళకి సొంతం చేసుకుని మాడ్యులేషన్స్తో ఎక్స్ప్రెషన్స్తో వాళ్ళ గొంతులో చక్కగా అందంగా వాళ్ళు పాడగలగాలి. దానికి ఏం చేయాలంటే వీళ్ళు ఉత్త సినిమా పాటలే మేము పాడినవే ప్రాక్టీస్ చేయకుండా ప్రైవేట్ సాంగ్స్, సినిమా సంబంధం లేనివి తయారు చేసి వీళ్ళకి నేర్పాలి. ఎవరన్నా నేర్పించి ఆ పాటలు పాడించాలన్నమాట. అప్పుడు వీళ్ళు ఎట్ట పాడుతున్నారు ఏంటి అనేది వస్తుంది. నా నేను మాట్లాడిందంతా విన్న ప్రేక్షకుల జనానికి చాలా సంతోషంగా నమస్కారం చేస్తున్నాను. అందరూ బాగుండాలి, వెరీ హ్యాపీ. కళైమామణి డాక్టర్ ఎస్ జానకి గారు, థ్యాంక్ యూ. మీరు 10 కాలాలు పాడుతూ ఇలాగ మీ పాట 10 కాలాలు ఇంకో 10 కాలాలు నిలిచిపోవాలని కోరుకుంటున్నాను.